దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులతో పరిపాలించబోతుంది. అసలు ఈ మూడు రాజధానులు ఎందుకు, ఈ అంశాన్ని ఏ విధంగా ఆచరణలో పెడతారు, వీటి వల్ల జరగబోయే లాభాలేంటి, ఇవాళ మనం చూద్దాం. నమస్తే, నేను మీ క్రాంతి ముద్దం. ఒకవేళ మీరు గనక మొదటిసారి మా ఛానల్ని విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 1956 నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ రాజధానిగా అవతరించిన సంగతి మనందరికీ తెలిసింది. తర్వాతి కాలంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2 అవతరించింది. అక్కడే రాజధాని అంశం తెరపైకి వచ్చింది. హైదరాబాద్ తెలంగాణకి రాజధానిగా, అలాగే ఆంధ్రప్రదేశ్కి తాత్కాలిక రాజధానిగా నిర్ణయించబడింది. అయితే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిని రాజధానిగా పరిపాలన సాగించింది. కానీ 2019 ఎలక్షన్స్ తర్వాత జగన్ ముఖ్యమంత్రి కావడంతో కొత్తగా మూడు రాజధానుల అంశానికి తెరలేపారు. 2019 డిసెంబర్ 20 రాష్ట్రం సమగ్ర అభివృద్ధి సాధించాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాలని అమరావతిలో శాసన రాజధాని, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ పరిపాలనా రాజధానిగా, కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్గా ఏర్పాటు చేయాలని సిఫార్సు చేస్తూ ప్రభుత్వానికి జిఎన్ రావు కమిటీ నివేదిక అందజేసింది. అయితే ఈ అంశంపై అప్పటి నుండి అనేక భిన్న అభిప్రాయాలు రాష్ట్రమంతటా వెలువడ్డాయి. అమరావతి మాత్రమే రాజధానిగా కొనసాగాలి అని అంటూ అక్కడి రైతులు 226 రోజులుగా ఉద్యమం కొనసాగిస్తున్నారు. 2020 జులై 18 శాసనమండలిలో 2 సార్లు ఆమోదించని బిల్లుల్ని శాసనమండలితో పని లేకుండా బిల్లుల్ని గవర్నర్ ఆమోదం కోసము పంపించారు. 2020 జులై 31 పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. అయితే ఈ 2 బిల్లుల్ని అధికారికంగా గవర్నర్ ద్వారా ఆమోదించినప్పటికీ చట్టపరమైన ఇబ్బందులు దాటవలసిన అవసరం ఉంది. మొత్తంగా ఈ మూడు రాజధానుల అంశం దేశ చరిత్రలో కొత్తది కావడంతో దీనిపై కేంద్ర ప్రభుత్వందే తుది నిర్ణయం అని న్యాయ సలహాదారులు సూచిస్తున్నారు. సో ఇది ఇవాళ స్టోరీ బోర్డ్. నా పేరు క్రాంతి. ఇలాంటి న్యూస్ కోసం తప్పకుండా మా హైబిస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.